హాయ్, వెల్కమ్ టు TV45. ఈ రోజుల్లో చాలా మంది యువత చిన్న చిన్న అవాంతరాలకే కుంగిపోతూ కనిపిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించే క్రమంలో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతూ ఉంటారు. అయినా కొంతమంది మాత్రం పట్టుదల వదలకుండా పోరాడి సాధించుకుంటారు. మధ్యప్రదేశ్కు చెందిన అంకిత నాగర్ కూడా ఈ కోవకే చెందుతుంది. కూరగాయలు అమ్మితే కానీ పూటగడవని కుటుంబంలో పుట్టిన అంకిత కష్టపడి చదివింది. పట్టు వదలకుండా 3 సార్లు ప్రయత్నించి విఫలమైంది. 4వ ప్రయత్నంలో విజయం సాధించి తన గోల్ అయిన సివిల్ జడ్జిగా ఎంపికైంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ముసుఖేదిలో అంకిత సొంతూరు. ఆమె తల్లిదండ్రులు అదే ప్రాంతంలో తోపుడు బండిలో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వారికి 3 సంతానం. వారిలో అంకిత మధ్య అమ్మాయి. అంకిత చిన్నతనంలో డాక్టర్ కావాలని కలలు కన్నది. కాని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అందుకు సరిపోదని విరమించుకున్నట్లు తెలిపారు. వాటిని సాధించాలంటే కష్టపడి చదవటమే ముందున్న మార్గం అనుకుని లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని తెలిపారు. అలా ఆర్థిక పరిస్థితులు సహకరించలేకపోయినా స్కాలర్షిప్లతో LLM LLB పూర్తి చేసింది. అంకిత ఒకవైపు LLB చదువుతూనే మరోవైపు జడ్జి పరీక్షకు ప్రిపేర్ అవ్వటం ప్రారంభించింది. దానికోసం రోజు 8 నుంచి 10 గంటల వరకు చదివింది. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఒకానొక సమయంలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవటానికి కూడా సరిపడా డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఒకవైపు చదువుతూనే కొంత సమయం తల్లిదండ్రులకు సహాయంగా కూరగాయలు కూడా అమ్మినట్లు తెలిపింది అంకిత. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ తనకు ఎంతో ఉపయోగపడిందని చెబుతోంది అంకిత. ఇంటి దగ్గరే ఉండటంతో ఎక్కువ సమయం చదువుకు కేటాయించగలిగానని తెలిపింది. ఇందుకోసం యూట్యూబ్ ఎక్కువగా ఉపయోగపడిందన్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి కష్టపడి చదివిన అంకితకు మొదటి ప్రయత్నంలోనే ఓటమి ఎదురైంది. కానీ జడ్జి కావాలనే దృఢ సంకల్పంతో ప్రయత్నించగా అలా 3 ప్రయత్నాలు విఫలమైనా తన 4వ ప్రయత్నంలో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన సివిల్ జడ్జి క్లాస్ 2 ఫలితాల్లో SC విభాగంలో 5వ ర్యాంకును సొంతం చేసుకుని తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. అంకిత సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. తను పడిన కష్టానికి ఫలితం దక్కిందని అంకిత సంతృప్తి వ్యక్తం చేశారు. అంకిత సాధించిన విజయంతో బంధుమిత్రులు అభినందనలతో ముంచెత్తారు.